ఇండియాలోకి వచ్చాను అనేటువంటి మాటను పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని సినిమా రంగంలో అడుగు పెట్టారనేటువంటి మాట ఎన్నోసార్లు చెప్పాను. అసలు తన జీవితానికి ఒక అడుగు ముందుకు వేయాలంటే చిరంజీవి గారే ఆదర్శం అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి గడ్డు పరిస్థితులు వచ్చిన సందర్భంలో ఆయన నా తమ్ముడితో నేను ఉంటాను కానీ ఇంకెవరితో ఉంటాననేటువంటి ప్రశ్నను ఈ మధ్య చిరంజీవి లేవనెత్తినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఈ క్రమంలో అవసరమైన సందర్భంలో అవకాశం ఉన్నంత మేరకు ఆ పరిస్థితుల పరిష్కారానికి సంబంధించి తన ఒక ముందడుగు వేస్తే పవన్ కళ్యాణ్ మరింతగా ఎదుగుతాడు అనేటువంటి ఆలోచన ఉన్న క్రమంలో ఖచ్చితంగా చిరంజీవి రంగప్రవేశం చేస్తారు. అయితే అది ఏ రూపంలో ఉంటుంది, స్టార్ క్యాంపెయినర్ రూపంలో ఉంటుందా, గౌరవాధ్యక్షుడి రూపంలో ఉంటుందా అనేది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఒక అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ ఒకవైపు, వైసీపీ ఒకవైపు ఉన్న క్రమంలోనే తన తమ్ముడు ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయం రాబోయే రోజుల్లో అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరతారనేటువంటి మాట చిరంజీవి నేరుగా అందరి ఆలోచనల్ని పటాపంచలు చేస్తూ తన మనసులో ఉన్నటువంటి మాట కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారంటేనే ఆయన పాత్ర ఒక భిన్నమైనటువంటి పాత్రగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాజకీయాల్లో ఉండబోతోంది అనేది వాస్తవం. ఇప్పుడున్నటువంటి హోదాను బట్టి చూసినా, చిరంజీవి గారి వయస్సు గౌరవాన్ని ఆయనకున్నటువంటి స్టేచర్ను బట్టి చూసినా కానీ ఏ గౌరవాధ్యక్షుడి హోదానో ఇచ్చి గౌరవించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ స్టార్ క్యాంపెయినర్లు అంటూ లేదా పార్టీ అధ్యక్షులు అంటూ ఈ ప్రధాన కార్యదర్శులు అంటూ ఇట్లాంటి మాటలన్నీ కూడా కేవలం ఊహాజనితమైనటువంటి అంశాలే. చిరంజీవి అంటూ రంగప్రవేశం చేస్తే ఒక గౌరవ అధ్యక్ష స్థానం నుంచి జనసేన పార్టీ రాజకీయాలకి దిశానిర్దేశం చేసే ఒక మెంటార్ ఆఫ్ జనసేన, జనసేన పార్టీ రాజకీయాలని ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి దిశానిర్దేశకర్తగా మాత్రమే చిరంజీవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది.